సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు తిలక్ వర్మ రియాన్ పరాగ్ వంటి ప్లేయర్లు బ్యాట్ తో దుమ్ము రేపుతుంటే కార్తిక్ త్యాగ్ వంటి ఫాస్ట్ బౌలర్లు తమ స్పీడ్ తో అదరగొడుతున్నారు టోర్నీలో భాగంగా గుజరాత్ ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య మంగళవారం ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో యూపీ ఫాస్ట్ బౌలర్ కార్తిక్ త్యాగి తమ పేస్ తో గుజరాత్ బ్యాటర్లను వణికించాడు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన కార్తిక్ త్యాగి ఓ వికెట్ కూడా పడగొట్టాడు అయితే కార్తీక్ త్యాగి ఓ బాల్ ను నూట అరవై కిలోమీటర్ల వేగంతో వేసినట్లు తెలుస్తుంది మామూలు గానే కార్తిక్ తాగి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఉంటాడు అయితే గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మనోడు అదే స్పీడ్ మెయింటైన్ చేశాడు ఈ క్రమంలోనే కార్తిక్ తాగి ఒక బాల్ ను మాత్రం నూట అరవై కిలోమీటర్ల వేగంతో వేసినట్లు టీవీలో చూపించారు పదహారో ఓవర్ లో మూడో బంతి నూట అరవై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల వేగంతో విసిరినట్టు బ్రాడ్ కాస్టర్లు చూపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు కొంతమంది టీమిండియా నయా పేస్ గన్ అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది మాత్రం సాంకేతిక సమస్యలతో అలా చూపి చూపించిందేమో అంటూ పోస్టులు పెడుతున్నారు ఇక లో కార్తిక్ త్యాగి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అలాగే యూపీ తరఫున దేశవాళి క్రికెట్ లో ఆడుతున్నాడు